సంగమండలం దువ్వూరు సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన వాలంటీర్ పవన్ కళ్యాణ్ మృతదేహానికి ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి నివాళులర్పించారు. సిద్దిపురం గ్రామంలో పవన్ కళ్యాణ్ నివాసానికి ఆయన వెళ్లి మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వం తరపున రావాల్సిన సహాయం తప్పక అందజేసేలా చర్యలు తీసుకుంటానని వారి కుటుంబానికి హామీ ఇచ్చారు. అదేవిధంగా గత 2 రోజుల క్రితం పొదలకూరు మండలం మహమ్మదాపురం వద్ద కూలీ పనులకు వెళ్లి గోడ కూలీ మృత్యువాత పడిన సంగం రాళ్ల చెలికకు చెందిన వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులను కూడా ఆయన పరామర్శించారు. ఆయన వెంట అధికారులు, వైసీపీ నాయకులు ఉన్నారు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి